కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా రైతు సంఘ నేతలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ వద్ద వామపక్షాలు ధర్నా చేపట్టారు. పాత కార్మిక చట్టాలను కొనసాగించి కోవిడ్తో మరణించిన ఫ్రంట్ లైన్ ఆశా వర్కర్స్కి ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్ర బీజేపీ అధికారంలోకి వచ్చాక సామాన్యుడు పరిస్థితి మరింత ఆగమ్య గోచరంగా తయారైందన్నారు. రైతులను మోసం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని అన్నారు. కరోనా కష్టకాలంలో సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులకు తక్షణమే 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలన్నారు. యావత్ భారతదేశం కూడా ఈరోజు కార్మిక సంఘాలు, కార్మిక నాయకులు, అన్ని ప్రజా సంఘాలు కూడా ఈరోజు రోడ్డు ఎక్కడం జరిగింది. అలాగే కాకినాడ తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ యందు ధర్నా కూడా జరుగుతుంది. అలాగే అనంతరం దాని ముందు కూడా మరి ఊరేగింపుగా కాకినాడలో మరి చాలా వరకు కార్మిక సంఘాలు అందరూ కలిసికట్టుగా ఇక్కడ మోడీకి వ్యతిరేకంగా, భారతదేశానికి ఎవరైతే పాలిస్తారో వాళ్ళందరికీ వ్యతిరేకంగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ కిట్ ఇండియాని స్ఫూర్తిగా తీసుకుని మరి ఏవైతే నల్ల చట్టాలు వచ్చాయో, అలాగే లాక్డౌన్లో ఏవైతే మనకి మరి దొంగ చట్టాలు తీసుకొచ్చారో ఆ చట్టాలని కూడా వెనక తీసుకోమని చెప్పేసి ఈ స్ఫూర్తితో, ఈ సేవ్ ఇండియా స్ఫూర్తితో మరి మేము తెలియజేస్తున్నాం. అలాగే మరి ఈరోజు ఎప్పుడు లేనిది ఈ విధంగా గత ప్రభుత్వాలు ఎప్పుడో మరి బ్రిటిష్ ప్రభుత్వం చట్టాలు లేప చట్టాలు కూడా ఇవాళ కాలు రాసి ఇవాళ వ్యతిరేకంగా ఉక్కుపోతం పోగినందుకు కానీ ఈరోజు మోడీకి వ్యతిరేకంగా దేశ పాలనలో ఎవరైతే వాళ్ళకి వ్యతిరేకంగా ఫిట్ ఇండియా స్ఫూర్తితో మేము ఈరోజు మరి ధర్నాలు అలాగే కేంద్ర కార్మిక సంఘాల ఐక్యతతో మా ఐఎన్టీసీ కార్మిక సంఘాలతో ఐఎన్టీసీ ఐటీసీ సిఐటీ ఐఎఫ్ అన్ని కార్మిక సంఘాలకు కూడా ఇవాళ రోడ్డు ఎక్కడం జరిగింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరలా ఈ గుర్తొచ్చేలాగా మరి వచ్చే ఎలక్షన్లో మేము గుర్తు చెప్పేలాగా కార్మికులు, కర్షకులు, రైతులు, వైద్యులు, ఉద్యోగులు కోరుకుంటూ